ఢిల్లీ వెళ్ళినటువంటి జగన్కి 8 పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అందులో సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడిఎంకే ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే తాజా ప్రెస్ మీట్ సందర్భంగా జగన్ ఐఎన్డీఏ కూటమిలోకి వెళ్తున్నారా అంటే, అసలు కాంగ్రెస్ ఎందుకు రాలేదు మద్దతుకి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి సంబంధాలు బలంగా ఉన్నాయి, రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం చేస్తున్నారు, తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటే, తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిలో ఉంటుంది, మరొక వైపున కాంగ్రెస్తో కలిసి ఉంటుంది, అందుకోసమే అన్నటువంటి పాయింట్ చెప్తూ ఎందుకు రాలేదు అన్నటువంటి ప్రశ్న రైజ్ చేశారు. సరే, దానికి షర్మిల తీవ్రంగా మండిపడటం ఇదంతా సెకండ్ యాక్ట్. బట్ కలిసి వచ్చే వాళ్లతో కలిసి పోరాడతాం, ఇది జగన్ ఇచ్చిన సందేశం, సంకేతం. ఇప్పుడు బీజేపీ వీళ్ళతో కలిసి ఉంది, జనసేన వీళ్ళతో కలిసి ఉంది, కాబట్టి ఇలా ముగ్గురైతే రారు కదా. ఇంకా మిగతా వాళ్ళకి సంకేతం ఇచ్చినట్టు, ఎవరికి? సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ. మీరు కనుక నాతో వస్తే మనం కలిసి పోరాడదాం అన్నటువంటి సంకేతం. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా కూటమి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు, వీళ్ళకి సంకేతం ఇచ్చారు. ఇప్పటిదాకా జట్టు కట్టడానికి సిద్ధంగా లేని జగన్మోహన్ రెడ్డి, సాధారణంగా ఇప్పుడు పోరాటాలే, పోరాటాల తర్వాత చివరిలో, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి కూడా పోరాటాలకు మద్దతు అంటూ కమ్యూనిస్టులతో కలిసి పోరాడారు 2004 ముందు. ఆ తర్వాత 2004 వచ్చేటప్పటికి వాళ్ళతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా కలుపుకెళ్ళి. ఆ రోజున వాళ్ళ నలుగురు కూడా ఆ రోజున చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కలిసి 2004 పోటీ చేయడం వల్లనే చంద్రబాబు భారీగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబుని ఒంటరి పోరాటం పేరుతో దెబ్బతిన్న నేపథ్యంలో కలిసి రమ్మనమని పరోక్షంగా సంకేతం ఇచ్చినట్టు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్. కానీ చంద్రబాబు ముందస్తు ఎత్తు ఎప్పుడో వేసేశారు, సిపిఐ వాళ్ళతోనూ ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు, సిపిఎం వాళ్ళతోనూ ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో షర్మిల కూడా చంద్రబాబుకి అనుకూలంగానే ఉంది. అంటే ప్రతిపక్షానికి కూడా అవకాశం లేకుండా జగన్ దగ్గరికి వెళ్ళకుండా ముందు జాగ్రత్తలు ఆల్రెడీ తీసుకున్నారు, ఏం జరుగుతుందో చూడాలి.